फ्रेंड्स क्वेश्चन की आंसर माधव एडिस यूट्यूब चैनल द्वारा सब्सक्राइब वाला क्वेश्चन की आंसर इच्छा सो अर्धरात्रि रेंडु गंटले की रिकॉर्ड कुछ स्लो माटाड़ता इपड़े टाइम दबाटी 2 o'clock रिकॉर्ड क्वेश्चन नंबर 1 तीसुकुंदाम सत्य सर लास्ट इयर बीएड फी इंक्रीज दिस इंक्रीज फी ओनली फॉर द न्यू जॉइनर्स आर इट इज एप्लीकेबल फॉर सेकंड इयर्स आल्सो सो द न्यू फी सिस्टम हैज बीन अपडेटेड फॉर दोस स्टूडेंट्स हु वांट टू जॉइन then it will not be acceptable for the students who have joined in the last year. US 2020 model papers na Sriya Gaur. Yes, absolutely Sriya, I am going to upload all those papers soon. Next, Nagilla Sadanand. Sir, please geology course scope jobs gurinchi higher education video cheyandi sir. Tappakunda PG lo unna prati course gurinchi nenu video chestunnanu. రెండు మూడు రోజులు నా ప్రొడక్ట్ చూడండి. నెక్స్ట్ అనిల్ కుమార్ జాదవ్ డూ ఏ వీడియో ఆన్ దిస్ సార్ ఎలిజిబిలిటీ గురించి మాకు ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ కాలే మేము అప్లై చేయొచ్చా పీజీ సంబంధించింది అయితే మీరు చేయండి అప్లై చేయొచ్చు దానికి ఇబ్బంది ఏం లేదు యాన్యువల్ ఎగ్జామ్ అవ్వకపోయినా అప్లై చేసుకోవచ్చు సార్ ఇంటర్ వాళ్ళకు ఉన్నాయా సార్ ఫ్రీ హాస్టల్స్ ఉన్నాయండి హైదరాబాద్లో నేను పెట్టిన వీడియో మీరు చూసారు కదా ఆ ఏరియాని బట్టి మీరు వెళ్ళి చూసుకోవచ్చు భార్గవి నెక్స్ట్ వీరేష్ సార్ మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి ప్లీజ్ యా నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం అనే బదులు మీరు ఇన్స్టాగ్రామ్ ఉన్నది నాకు ఇన్స్టాగ్రామ్లో అండి మీరు అక్కడ నన్ను మెసేజ్ పెట్టండి నేను మీకు డైరెక్ట్గా మాట్లాడతాను నెక్స్ట్ రితిక ఇన్స్టాగ్రామ్లో నాకు సంబంధించిన మెయిల్ ఐడి ఏమిటంటే రాజేందర్ బోన్లా బిఓఎన్ డిఎల్ఏ అనడం చూడండి సార్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ క్వశ్చన్ పేపర్స్ పెట్టువన్నా ఆల్రెడీ పెట్టానబ్బా మీకు భలే ఉన్నారు ఎప్పుడో పెట్టేసిన ఇంటిగ్రేటెడ్ నువ్వు అదే యూట్యూబ్ కొడు కదా ఇంటిగ్రేటెడ్ క్వశ్చన్ పేపర్ బై మోడల్ ఐడియాస్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ బై మోడల్ ఐడియాస్ ఇట్లా అడుగుతూ తెలిసిపోతుంది సార్ ఎంఏ హిస్టరీకి వరల్డ్ హిస్టరీ చదవాలా నేను ఆల్రెడీ మీకు ఇయర్ సిలబస్ పెట్టానండి ఎంఏ హిస్టరీ సిలబస్ బై మోడల్ ఐడియాస్ అని టైప్ చేయండి ఆ సిలబస్ వస్తుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి దామోదర్ రైడర్ ఐ గాట్ 756 మార్క్స్ ఐ హ్యావ్ సర్టిఫికేట్ ఇన్ ఎన్సిసి ఏ సర్టిఫికేట్ నాకు సీట్ వస్తుందా నిజాం కాలేజ్లో ఆ మార్కులకు అయితే సీట్ రాదు ఎన్సిసి ఉంది కాబట్టి ప్రయత్నం చేయండి వస్తే రావచ్చు కంపల్సరీగా చెప్పడం కష్టమే సార్ గుడ్ మార్నింగ్ సార్ టీఎస్సీపీకే 2020 నోటిఫికేషన్ వచ్చింది కదా సార్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ సిలబస్ పెట్టండి మిత్రమా నేను సిలబస్ ఎప్పుడో అప్లోడ్ చేశాను మీరు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళే మీరు అందరూ ఓకేనా ఈ సంవత్సరం కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు లేదా కాని వాళ్ళు ఒకటే సింపుల్గా ఎంఎస్సి మ్యాథమెటిక్స్ సిలబస్ బై మోడల్ ఐడియాస్ ఆర్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ బై మోడల్ ఐడియాస్ ఏమి టైప్ చేయండి నా వీడియో వస్తుంది చూడండి సార్ బాసర ట్రిపుల్ఐటి గురించి చెప్పండి సార్ తప్పకుండా అండి ట్రిపుల్ఐటి ఉన్న సీట్ల గురించి మొత్తం వీడియో చేస్తాను చూడండి సార్ వెరీ యూస్ఫుల్ ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అబ్సల్యూట్లీ నెక్స్ట్ వచ్చేసి ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తెలుగు ఉంటుందా లేక ఇంగ్లీష్లో ఉంటుందా ఏ ఎంట్రన్స్ అబ్బాయిది సిపి గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్ ఉంటుందండి మీకు చూసే ఓపిక లేదు ఒక క్వశ్చన్ పేపర్ చూడండి నేను యాక్చువల్ ఎగ్జామ్ రాసిన పేపర్ అప్లోడ్ చేశాను చూస్తే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ సురేష్ డిగ్రీ కంప్లీటెడ్ అయిన తర్వాత అగ్రికల్చర్ చేయొచ్చా డిగ్రీ తర్వాత అగ్రికల్చర్ అంటే కష్టమేనండి అది ఇంటర్తోనే టెన్త్తోనే ఉంటాయి ఏవైనా ప్రైవేట్ ఏజెన్సీలలో కొన్ని యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి డిప్లొమా కోర్సులు అవి చేతికి చేసుకోవచ్చు బిఎస్సి ఎంఎల్డి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ ఆగస్టు ఎండింగ్లో వస్తుంది అనుకుంటున్నాను నేను చూద్దాం నెక్స్ట్ రేషన్ కార్డు ఒరిజినల్ ఉండాలో కన్ఫామ్గా ఇదేం ప్రశ్నలండి ఉండాలి నెక్స్ట్ 2021-23 బిఎడ్ బ్యాచ్కి పీజీ చేసిన వాళ్ళు బిఎడ్ చేస్తే రీఎంబర్స్మెంట్ వస్తుందా పీజీ చేసిన వాళ్ళు బిఎడ్ చేస్తే ఏ బ్యాచ్ కూడా రీఎంబర్స్మెంట్ రాదు ఎంఏ ఎకనామిక్ సిపి గేట్ సంబంధించిన పేరు శ్రీకాంత్ గారు ఎంఏ ఎకనామిక్ సిపి గేట్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ పైన వీడియో చేయండి ఎక్కువ మంది ఇది అడుగుతున్నారు కదా నన్ను క్వశ్చన్స్ వీడియో చేసేనండి నేను ఇవన్నీ చేసేసాను మీరు ఒక్కసారి మీకు ఏ సబ్జెక్ట్ అన్నా కానీ యూట్యూబ్లోకి వెళ్ళండి
యూట్యూబ్లోకి వెళ్ళి ఆ సబ్జెక్ట్ పేరు టైప్ చేసి మై మోడల్ ఐడియాస్ అని టైప్ చేయండి. సిలబస్ వస్తుంది, క్వశ్చన్ పెడుతుంది. 900 వీడియోలు అండి నేను చేసి, ఒకటి కాదు 2900. ఆలోచించండి ఎన్ని వీడియోలు ఉంటాయో దాంట్లో చూడండి. నెక్స్ట్ వచ్చేసి బిఎడ్ సెకండ్ ఎగ్జామ్స్ ఉంటాయా? ఉంటాయండి తప్పనిసరిగా. మయూరి, హలో సార్, ఐఎమ్ న్యూ సబ్స్క్రైబర్. నేను డిగ్రీ బీఎస్సీ కంప్లీట్ చేశాను, ఇప్పుడు పీజీ చేద్దాం అనుకుంటున్నా, బట్ నాకు టీచింగ్ స్కిల్స్ లేవు. నాన్ టీచింగ్ జాబ్స్ గురించి ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. చాలా బాగుంది సార్ మీ వీడియో. అందులో నేను ఆల్రెడీ చెప్పాను నాన్ టీచింగ్ గురించి. సరే, మీరు కావాలంటే నాన్ టీచింగ్ ఉద్యోగాలు బీజేపీ వరకు స్పెషల్గా అంటూ ఏమి ఉండవండి, డిగ్రీతో ఉన్న ఉద్యోగాలే ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. నాన్ టీచింగ్ ఉద్యోగాలు బీజేపీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అని చెప్పేటి ఉద్యోగాలు ఏముంటాయండి? ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉంటాయి, కొన్నిటికి పొల్యూషన్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఆ ఉద్యోగాలు ఎప్పుడు పడేయటం అయితే కాదు. కాబట్టి కామన్గా ఉండే డిగ్రీ వాళ్ళతో ఉండే ఇంటర్మీడియట్తో ఉండే ఉద్యోగాలకు మీరే ఉండే కాబట్టి మీరు దాన్ని చూసుకోండి. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను. నెక్స్ట్ అలైక్యా, సార్ న్యూట్రిషన్ ప్రీవియస్ పేపర్స్ పెట్టండి. అయ్యో అలైక్యా, ప్రీవియస్ పేపర్స్ పెట్టాను, యూట్యూబ్లో ఉన్నాయి, దయచేసి మీరు అందరూ చూసేవాళ్ళు. మీరు క్వశ్చన్ అడిగితే తెలియదు కావచ్చు మీకు, ఒకసారి అదే న్యూట్రిషన్ క్వశ్చన్ పేపర్ పై మాట్లాడే సెంట్రాక్ చేయండి వస్తాయి. సార్ ఎంబీఏలో ఫైనాన్స్ చేయొచ్చా? బీజెస్సీ స్టూడెంట్స్ మార్కెటింగ్ ఇస్తున్నారు అనేసి ఇంట్రెస్ట్ లేదు. మీకు కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి ఫైనాన్స్లో మీరు సక్సెస్ కాలరండి. అది ఇంటర్ తర్వాత సిఈసి లేకపోయినా డిగ్రీలో బికామ్లో చేరొచ్చు, కానీ ఇక్కడ ఫైనాన్స్ మీకు అంత సెట్ కాదు. ఆ ఫైనాన్సియల్గా ఒక విద్యార్థి 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ కామర్స్, 3 సంవత్సరాలు డిగ్రీ కామర్స్లో డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎదవస్తాడు, డిఫికల్ సిలబస్ ఎదవస్తాడంటే వాళ్ళు ఎలిజిబుల్. మీకు మార్కెటింగ్ ఇంట్రెస్ట్ అంటే ఎంబీఏలో 90% మార్కెటింగే చేస్తారు. సో అలాంటప్పుడు మీకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫైనాన్స్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. కాబట్టి బయట మీరు నేర్చుకోండి, అకౌంటింగ్ ప్యాకేజ్ అవి నేర్చుకోండి మీకు కావాల్సి వస్తే. నెక్స్ట్ వచ్చేసి నాగలక్ష్మి, థ్యాంక్ యూ సార్, మా బాబు ఈ సంవత్సరం 5th క్లాస్ వచ్చాడు, అతనికి నవోదయ క్లాసెస్ కావాలి పెట్టండి సార్. తప్పకుండా అండి, మీరు చెప్తే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మా తెలిసిన వాళ్ళు ఇద్దరు ముందు కోచింగ్ ఇస్తారు, నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు వాళ్ళతో మాట్లాడుకోండి. వాళ్ళ క్లాస్ మీకు నచ్చితే మీరు అన్న ఫీ మాట్లాడుకోండి. నెక్స్ట్ వచ్చేసి మలేషియా, సార్ కొంచెం బిఏ ఓరియంటల్ లాంగ్వేజెస్ గురించి చెప్పండి సార్, సిలబస్ ప్లీజ్ ఓరియంటల్ తెలుగు లాంగ్వేజెస్. సో దయచేసి ఒక రిక్వెస్ట్ అండి, ఓరియంటల్ లాంగ్వేజ్ కాకుండా మీరు ఇంకేమైనా చేస్తే బెటర్ అండి. ఎందుకంటే ఓరియంటల్ లాంగ్వేజ్ వాళ్ళకి కొన్ని ఉద్యోగాల పరంగా చూసినా కొన్ని కోర్సులకు అర్హత లేదండి. మీరు ఇలాంటి దాంట్లో వెళ్ళడం కాకుండా మీరు డైరెక్ట్గా ఏదైనా కామన్ డిగ్రీ అండి. ఎందుకంటే ఓరియంటల్ లాంగ్వేజ్లో తెలుగు తీసుకునే బదులు కామన్ డిగ్రీలో తెలుగు ఒక సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. దాంతో మీరు బీఎడ్ చేయొచ్చు, పీజీ చేయొచ్చు, తెలుగు ఉపాధ్యాయుడు కూడా వెళ్ళొచ్చు. అలాంటప్పుడు ఓరియంటల్ లాంగ్వేజ్ మీరు బయట కట్టి నా అడ్వైజ్. లేదు సార్ ఇందులో పోతానంటే నేను వీడియో చేస్తానొచ్చు తక్కువగా, బట్ వెయిట్ చేయండి. సరిక, సార్ సెకండ్ ఫేజ్లో ర్యాంక్ వస్తుందా? టీఎట్ డిగ్రీ టీఎస్సీ వస్తుందా సార్? కొంచెం చెప్పండి. చెప్పలేమండి, అది మీకంటే ముందు వాళ్ళు జాయిన్ కాకపోతేనే ఉంటుంది. మార్కులు తక్కువ వస్తే సీట్ రావడం కష్టం ఎక్కడైనా. 11, సార్ విని టీఎస్ఆర్జేసీ కోచింగ్, టీఎస్ఆర్జేసీ కోచింగా? ఇప్పుడు ఏడవ వీలవుతుందండి, ఆల్రెడీ టైం దగ్గరకు వచ్చేసింది, ఎగ్జామ్ టైం ఆల్రెడీ ఆగస్ట్లో ఉన్నాం కాబట్టి ఇప్పటికిప్పుడు దొరకదు. మీరు ఒక 1 మంత్ 2 మంత్ నుండి ముందుగా అంటే నేను ఎవరికైనా అరేంజ్ చేసేవాడిని. ఏపీ వాళ్ళకి అప్డేట్ చేయండి. ఎస్, బీఎడ్ గురించి అయితే ఏపీ వాళ్ళకి అప్డేట్ చేస్తారండి. ఇప్పటికైతే ఏపీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది, ఆల్రెడీ నేను వీడియో చేశాను, మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఏపీ బీఎడ్ నోటిఫికేషన్ బై మోడల్ ఐడీస్ అని టైప్ చేయండి, వస్తుంది చూడండి. ఫీ గురించి చెప్పండి ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ కాలేజ్ నర్సింగ్, చెప్తానండి. దాని గురించి కొన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్పాను, మీరు చూసారా? మీరు ఒకసారి వీడియో చూడండి. నెక్స్ట్ గైనా రాజేందర్, సార్ టీజీయూజీ సెట్లో సెకండ్ ఫేజ్ సీటు వచ్చే అవకాశం ఉంటుందా? మై ర్యాంక్ 4 6 4 20 ఉంటే ఉండొచ్చు అండి, ఛాన్స్ ఉండొచ్చు, బీసీఏ కానీ రిజర్వేషన్లో ఉంటూ ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. మేఘన, సార్ ఐ హావ్ కంప్లీటెడ్ మై బీఎస్సీ అగ్రికల్చర్, కెన్ గో ఫర్ ఎంఎస్సీ బాటనీ ఆర్ మైక్రోబయాలజీ? బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళకి నేను చేసిన ఒక వీడియో ముందు మీరు చూడండి, ఎందుకంటే మీరు మైక్రోబయాలజీ బెటర్ ఉంటుంది బాటనీ కంటే, కానీ
అగ్రికల్చర్ వాళ్ళకి ఏ ఏ కోర్సుకు పీజీ ఎలిజిబిలిటీ ఉందో నేను ఒక వీడియో చేశాను, పీజీ ఎలిజిబిలిటీ బై మోడల్ ఐడియాస్ అని. ఆ వీడియో ఒకసారి చూస్తే మీరు దేని ఏ కోర్సుకి ఎలిజిబుల్ అవుతారో ముందు చూడండి, ఎందుకంటే కొద్దిమంది ఎలిజిబిలిటీ లేకుండా ఎగ్జామ్ రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు, అది కొంచెం చూసుకోండి. నెక్స్ట్, హౌ టు గెట్ ద లిస్ట్ ఆఫ్ బీఎడ్ కాలేజెస్ అవైలబుల్ ఇన్ సికింద్రాబాద్, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, వేర్ కెన్ ఐ చెక్? జస్ట్ యూ కెన్ టైప్ ఇన్ ద యూట్యూబ్, వాట్ ఈస్ దట్ హియర్ కాలేజెస్, బీఎడ్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్, ఆర్ బీఎడ్ కాలేజెస్ అండర్ ఉస్మాన్ యూనివర్సిటీ బై మోడల్ ఐడియాస్, దెన్ ఐ హావ్ పోస్టెడ్ ఆల్ కాలేజెస్ అండ్ ఇట్స్ లిస్ట్, దెన్ యూ కెన్ సీ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఒకటి తీసుకుంటున్నాను. అర్చన, బీఎస్సీ బయోటెక్నాలజీ ఆఫ్టర్ షార్ట్ టైం కోర్సు ఉంటుందా చెప్పండి సార్. ఆఫ్టర్ షార్ట్ టైం కోర్స్ ఏంటంటే కొన్ని డిప్లొమాలు ఉన్నాయి జాతీయ స్థాయిలో ఉంటే మీరు చేసుకోవచ్చు, ఓకేనా? రైట్, ఏది ఏమైనా కొద్ది క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇచ్చేసాను. మిగతా వాళ్ళ యొక్క క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చదువుతాను. మీ క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ రాలేదంటే బహుశా మీరు సబ్స్క్రైబర్లు అయి ఉన్నారు, ఒకవేళ అయి ఉన్న మీరు రాలేదంటే నెక్స్ట్ వీడియోలో వస్తే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, చూడండి, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.